శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హన్మత్ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ, అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులుండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అందరికీ ధర్మ మార్గము, భక్తి మార్గము, రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2024 నుండి 15/6/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 15/6/2024 వరకు గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు, వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి, రవి బుధ గురు శుక్ర సంచార స్థితి, శుక్రభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, రవి చేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు గురువారం రోహిణి నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగం రోజున ఎలాంటి విధులను పాటించాలి, గ్రహ సంచార స్థితిలో చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుషమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో ఉండనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడు ఈ యొక్క వైశాఖ మాస అమావాస్య సందర్భంగా గురువారం రోజు రావడం గజకేసరి యోగం కలిగించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా కర్కాటక రాశి వారికి ఇంకనూ చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. వీరికి చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉండడం, మార్కెటింగ్ రంగంలో ముందు వరుసలో ఉండడం, నీటి వ్యాపారాలు, జల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, స్విమ్మింగ్ సెంటర్స్ నడిపించేటువంటి వ్యవసాయ సోదరి సోదరీమణులకు అందరికీ కూడా ఒక అద్భుతమైన వరం ఈ మాసం అని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెళ్లతో ఆ మైత్రి బంధంగా ఉంచగలిగినట్లయితే ఇంకనూ యోగదాయకమని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమంలో శని సంచార స్థితి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున వీలైనంత వరకు మౌనంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం, సూర్య నమస్కారం చేసుకోవడము ఒక పాటి అదృష్టానికి మీరు కేంద్రబిందులు అవుతారు. ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ నీటిని, అంటే ఈ ఉప్పును నీటితో కలిపి సంపూర్ణంగా కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మృత్యు అపమృత్యు దోషాలు అదే కాకుండా కారాగార ప్రాప్తి, కోర్టు సమస్యలు, వాహన ప్రమాదాలు, మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల అవసరం, చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఎవరైనా ఏదైనా ఒకటి అనుకుంటున్నట్లయితే ఒకరికి ఒకరు సర్ది చెప్పుకొని సజావుగా వెళ్ళగలిగినట్లయితే కుటుంబం చాలా బాగుంటుందని చెప్పి గమనించాలి. రాజస్థానంలో కుజుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం, ప్రమోషన్స్ రావడం, భూములు, గృహాలు, వ్యాపార సంస్థల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది.
అలాగనే లాభస్థానంలో చతుర్గ్రహ కూటమి అంటే రవి బుధులు కలిస్తే ఎవరొక జాతకంలోనైనా బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పి గమనించగలరు. అలా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఏదైతే అనుకుంటున్నామో అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఈ చతుర్గ్రహ కూటమి యొక్క కారణం వలన రవిచేత గురువు, రవిచేత శుక్రభగవానుడు ఇద్దరూ కలిసి ఉండడం వలన గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అని చెప్పే పరిస్థితి ఉంటుంది. వివాహాది శుభకార్యక్రమాలు ఎలా ఉండవో మీ యొక్క ప్రస్తుత కాలమాన ప్రకారంగా గృహాలు, భవనాలు, క్రయ విక్రయాల పరిస్థితుల్లో స్వల్పంగా అది మందగించినను రాబోయే కాలంలో అది యోగాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఈ గురువారం పూట ఈ యొక్క చంద్రుడి నక్షత్రమైన రోహిణి నక్షత్రం ఉండడం వలన తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, వినాయక స్వామివారికి గరికమాలను వేయడం, కాళభైరవ స్వామివారి దగ్గర దీపం పెట్టడం, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపు కట్టడం వలన మీకు గజకేసరి యోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఏకాదశంలో చతుర్గ్రహ కూటమి సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అన్నింటా విజయం సాధించగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళభైరవ స్వామి స్మరణ, 27 రకాల వస్తువులతో దిష్టి దించుకోవడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక హోటల్ వ్యాపారాలు, వస్త్రకారుత వ్యాపారాలు, గోల్డ్ స్మిత్ పనిచేసేటువంటి వారందరూ, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ, రాజకీయాల్లో ఉండబడిన వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 6వ తారీఖు 6వ నెల 2024 తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణి నక్షత్రము రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి. గురుచంద్రులు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేసరి యోగము అంటారు. కనుక అమావాస్య విశేషమైనటువంటి గురువారము రోహిణి నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, సౌభాగ్య ముడుపు, హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే 14/6/2024 జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీకు కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా, అలాగనే కూష్మాణాదీపం పెట్టాలనుకుంటున్నా, కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదిద్దాం. ఇంకను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరా సుమతి అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరిగింది. కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను, ఫలితాలను ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క పాత్రను ఈ కర్ర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఒకసారి పరీక్ష చేద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేసుకోవడము, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము, గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, పూజించినటువంటి రక్షాబంధనాన్ని
మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయపాత్రను సొంతం చేసుకుందాం, గృహంలో ఉంచుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి. అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోగాలి, ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహమైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం, చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగించి పేర్ల యొక్క కొన్ని మార్పులు చేయించి వారిద్దరూ శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలాంటి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతము, తర్వాత 10th క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయో కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిషం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిషం నేర్పించడం జరుగుతుంది. అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి, కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింహలు ప్రెస్ చేయండి, పైన ఆలాన్ని పెట్టుకొని తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.